శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఇండ్లు ఆనంద నిలయంగా మారడానికి ప్రతి గృహంలోనూ అనుక్షణం సంతోషాలు ఎక్కువ కాలం ఉండడానికి ఎవరికి వారే తమ ఇంటిలో వాస్తు దోషము వచ్చినప్పుడు తెలుసుకునేటువంటి విధి విధానాల గురించి కూడాను మనకు శాస్త్రం తెలియజేసింది. వాస్తు దోషాన్ని ఎవరికి వారు గుర్తించడం ఎంత మా ఇంట్లో వాస్తు దోషం వచ్చేసిందండి అని చెప్పేసి అనగానే సరిపోతుందా? దీని వెనకాల దాగిన పరమార్థం ఏంటి, ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయం గురించి గృహబలంలో అందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. కొత్తగా ఇల్లు కట్టారు, చెదలు గనక పట్టినట్లయితే మీ ఇంట్లో ఎక్కడో వాస్తు దోషం ఉందన్నమాట. చెదలు అనేటువంటివి పట్టకుండా ఇంటి నిర్మాణం ప్రారంభించేటప్పుడే దానికి సంబంధించిన రసాయనిక పదార్థాలు వాడటం తప్పనిసరి. గృహ నిర్మాణం చేసే ముందే ఆ భూమిలో చెదలు లేకుండా పట్టకుండా చేసేటువంటి విధి విధానాన్ని పాటిస్తున్నప్పటికీ మీరు గృహం కట్టిన కొన్నాళ్లకు చెదలు గనక పట్టినట్లయితే మీ ఇంట్లో తెలియకుండా ఎక్కడో వాస్తు దోషం ఉంది, తస్మాత్ జాగర్త అని మనకు చెదలు చెబుతున్నాయన్నమాట. అలాగే అకస్మాత్తుగా గుంపులు గుంపులుగా చీమలు చేరటం, అసలు ఏముండదు అక్కడ, అయినప్పటికీ బెల్లం ముక్క కూడా లేదు, ఉన్నటువంటి చీమలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియటం లేదు. అరే ఇదేమిటి ఇంత చెడు చీమలు వచ్చినాయి అనుకుంటాం. ఇలా అకస్మాత్తుగా చీమలు గనక వచ్చినట్లయితే మీ ఇంటికి వాస్తు దోషం ఎక్కడో ఉంది, తస్మాత్ జాగ్రత్త అని చీమలు హెచ్చరిక చేస్తున్నాయి మనకి. చీమలు ఎక్కువగా గనక వచ్చినట్లయితే ధనం నిలవదు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. అందుచేత చీమలు గనక భారీగా వచ్చినట్లయితే మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టే లెక్క. అలాగే మీరు వంట చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడాను ఉదయాన్నే పాలు కాచేటప్పుడు పరధ్యానంగా ఉన్నప్పటికీ పాలు పొంగేటప్పుడు గబుక్కన ఆరిపోయేటువంటి గుణం ఉంటుంది పాలు పొంగకుండా. కానీ మీరు ఎంత అలర్ట్గా ఉన్నప్పటికీ తరచూ పాలు పొంగుతున్నాయనుకోండి, మీ ఇంట్లో వాస్తు దోషం ఉంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి అగ్నిదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ మీరు మీరే గ్రహించవచ్చండి. వాస్తు దోషాలు మా ఇంట్లో ఉన్నాయా లేవా అంటే ఇలా జరిగినప్పుడు దోషాలు ఉన్నట్టు లెక్క. అలాగే చేతిలో మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు, జాగ్రత్తగా వంట చేస్తూ ఉంటారు, ఉన్నట్టుండి చేతిలోని ఆ యొక్క వండేటువంటి విధి విధానంలో ఉపయోగించిన గరిటెలు జారి కింద పడిపోతుంటాయి. అరే జారి కింద పడతాయి అని చెప్పేసి మళ్ళీ వంగి తీస్తుంటే మళ్ళీ జారిపోతుంటుంది. ఇలా తరచూ గనక జరిగినట్లయితే మీ ఇంట్లో వాస్తు పురుషుడే చెబుతున్నాడు వాస్తు దోషం ఉందమ్మా, సరి చేయించుకోండి అని చెప్పేసి. గిన్నెలు అలాగే వాడేటువంటి గరిటెలు తరచూ కింద పడిపోకూడదు, భూమి మీద పడకూడదు అన్నమాట. ఒక శుభకార్యం తలపెట్టారు బ్రహ్మాండంగా, అందరూ ఒప్పుకున్నారు, లగ్గాలు కూడా పెట్టుకున్నారు. ఇంకేముందండి, ఇప్పుడు ముహూర్త బలం బాగుంది అప్పుడు చేసుకుందాం అనుకున్నారు. తీరా ముహూర్తం అన్నీ పెట్టుకొని లగ్న బలం కూడా చూసుకున్న తర్వాత అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, ఇప్పుడల్లా చేసుకోవటం లేదండి, మా అబ్బాయి విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకుంటానంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు కనుక ఫోన్ చేశారనుకోండి, ఇది కూడా వాస్తు దోషమే. అదేంటి అంటే అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరకపోవడానికి వాస్తు దోషం పనిచేస్తుంది. శుభకార్య విషయంలో ఇలా కాలయాపన జరగటం అనేటువంటిది వాస్తు దోష ప్రభావమే అని చెప్పేసి తప్పనిసరిగా గుర్తిరగండి. ఇలా ఎవరికి వారు తమ ఇంటి వాస్తు దోషాల్ని వాళ్లే గ్రహించి నివారణ చర్యలకు ఉపక్రమించుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రోబల్ అంశాలు తెలుసుకుందామా మరి. సర్వీ జనాః సుఖినో భవంతు.